ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వంటిల్లు. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసాను. అదేంటి అంటే హెల్దీ లడ్డు. ఇది ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన పదార్థాలు పల్లీలు, నువ్వులు, బెల్లం మూడు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఒక కప్తో. సో టు వీటిల్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, పల్లీల్ని, నువ్వుల్ని. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ నేను నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇందులో. ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటి వేసుకోవాలి. సో ఎక్కువసేపు అక్కర్లేదు, పెద్దగా కలర్ కూడా ఏం చేంజ్ అవ్వు. జస్ట్ కొంచెం సేపు వేగిన తర్వాత అవి చిట్టుపట్లాడుతూ ఉంటాయి, ఇలా టిప్ టిప్ అని పైకి లేస్తాయి, మీకు చూపిస్తాను అది కూడా. అప్పటి వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. వీటిని పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తినచ్చు. దీనిలో ఫ్యాట్ కంటెంట్ అంటూ ఏమీ ఉండదండి, మంచి విటమిన్ ఏ, డిఈ అండ్ కాల్షియం, ఐరన్, ఇట్లా బాడీకి కావలసిన అన్నీ ఇందులో ఉంటాయి. ఇది చాలా బలమైన ఆహారము, చాలామంది ఇష్టపడరు, తెలియదు కూడా దీనిలో ఉన్న ఆరోగ్యం అనేది. సో ఇప్పటి నుంచి ట్రై చేయండి, మేబీ ఒకవేళ ట్రై చేసే వాళ్ళైతే కనుక. చిట్టుపట అంటున్నాయి కదా, ఇంకా ఆపేసుకోవడమే. నువ్వులు వేగిపోయినాయి, సో వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు, సేమ్ కప్తో తీసుకున్న పల్లీలని పల్లీలో వేయించుకోవడం అందరికీ తెలిసిందే కదా. కొంచెం సేపు అవి మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీల గురించి అందరికీ తెలిసిందే కదా. సో ఇందులో ఏంటంటే మనం బెల్లంతో చేస్తాం కాబట్టి దీన్ని షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినచ్చు. పల్లీలు వేగి మంచి స్మెల్ వస్తాయి అండ్ కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతాయి. అప్పటి వరకు వీటిని మనం అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇవి అయిపోయింది, ఇంకా ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక రెండు ప్లేట్లలో వేసుకొని కంప్లీట్గా వేడి అనేది లేకుండా చల్లారి పెట్టుకోవాలన్నమాట. వేడి తగ్గిపోయినాక అప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇవి కంప్లీట్గా చల్లారిపోయినాయి, నేను వీటిని ఒక 1 అవర్ అట్లా వదిలేసాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నేను పల్లీలని గ్రైండ్ చేస్తున్నాను, ఒకదాని తర్వాత ఒకటి వేయాలి, రెండు కలిపితే తొందరగా గ్రైండ్ అవ్వదన్నమాట. సో ఫస్ట్ పల్లీలు గ్రైండ్ చేస్తున్నాను మెత్త పౌడర్లాగా అయిన తర్వాత. ఇప్పుడు దీనిలో నువ్వులు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో నువ్వులు కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాను. ఒకసారి కలుపుకొని గ్రైండ్ చేయండి, ఈజీగా గ్రైండ్ అవుద్ది. సో చూసారు కదా ఇట్లా అయింది. ఇప్పుడు మనం దీనిలో బెల్లం యాడ్ చేయాలన్నమాట. మనం క్వాంటిటీగా తీసుకున్న బెల్లం ఉంది కదా 1 కప్. సో దీన్ని కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేస్తే ఇట్లా అవుతుంది ఫైనల్గా. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇట్లా ఉండలేమీ లేకుండా పౌడర్లాగా చేసుకోవాలి. పౌడర్లాగా చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ మీ నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు, నేను కొంచెం చిన్నగానే చేశాను. దీనిలో నేను ఆయిల్ యాడ్ చేయలేదు, షుగర్ కూడా యాడ్ చేయలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి హెల్దీ రెసిపీ అనేది మనం తయారు చేసుకోవచ్చు. మీరు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు కనుక ఇది తీసుకున్నారనుకోండి, మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుందంట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి రకరకాల ఫుడ్స్, రకరకాల డ్రింక్స్ తాగుతున్నాము. సో అందులో ఇది కూడా ఒకటి అనుకోండి. అండ్ ఇప్పటి వరకు తినే వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. అండ్ చాలా ఆరోగ్యం అన్నప్పుడు తినకుండా ఎందుకుంటాం. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్రేజీ వంటిల్లు అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.